నల్గొండ ఉమ్మడి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుందా? పంపిణీ ఎప్పుడు జరుగుతుందని లబ్ధిదారులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారా? మంజూరైన ఇళ్లలో కనీసం సగం కూడా పూర్తి కాలేదా? జిల్లాలో పలు చోట్ల కనీసం పునాది కూడా తీసిన పాపాన పోలేదా? ఎన్నికల సంవత్సరంలోనన్న పంపిణీ జరగకపోదా అని ఆశావాహులు ఆశతో ఉన్నారా? అసలు ఎన్ని మంజూరయ్యాయి, ఎన్ని పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? మీరే చూడండి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2015లో తొలి దఫా మొత్తం 4800 ఇళ్లు మంజూరయ్యాయి. ఆ తర్వాత ఆ సంఖ్య 17199కి చేరుకుంది. కానీ అందులో నిర్మాణాలు సగం కూడా పూర్తి చేసుకోని పరిస్థితి క్షేత్రస్థాయిలో దర్శనమిస్తోంది. కేవలం 6391 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో కేవలం 880 మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అది కూడా మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట లాంటి నియోజకవర్గాల్లోనే జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో అక్కడక్కడ పంపిణీ జరిగింది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఏళ్లుగా నిర్మాణం సాగుతుండటం, అవి పూర్తి కాకపోవడంతో షెడ్లు చేమలతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లు నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దేవరకొండ పరిధిలోని కొండ భీమనపల్లిలో ఇళ్లు కేటాయించకపోవడంతో ఏకంగా ఆక్రమించుకున్నారు. ఇక భువనగిరి, ఆలేరు లాంటి ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో మొత్తం 3620 ఇళ్లు మంజూరు కాక అందులో 829 పూర్తయ్యాయి. 1270 ఇళ్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక ఆలేరు నియోజకవర్గంలో కూడా ఒక్క ఇంటి పంపిణీ కూడా జరగలేదు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో మునుగోడు, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో కనీసం ఇళ్ల నిర్మాణానికి పునాది కూడా తీయని పరిస్థితి. నాగార్జునసాగర్లో అయితే ఏకంగా 1400 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 1080 ఇళ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఇప్పటికైనా ఇళ్ల నిర్మాణం ప్రారంభించి పంపిణీ చేయాలని సాగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.